back to my channel ela unnarandi andaru baagunnara nenu kuda baagunnanu so ee roju video lo meeku ee roju meeku oka two items gurinchi cheptan anukuntanandi so separate videos cheyachu gaani two items gurinchi kuda oka video lo include chesi cheppestanu endukante process ekku undadu alage entante ee items nenu amazon lo teeskunnanandi next entante idi na own money tho teeskunnanu collaboration kadu sponsor kadu maamuluga diya kosam oka teeskunnanu normal ga nenu oka try cheddam ani teeskunnanu anamata నా ఓన్ మనీతోటి ఎవరు కొలాబరేషన్ అని మాత్రం అనుకోకండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించేద్దాం టైం వేస్ట్ చేయకుండా ఐటమ్స్ రెండు మీకు చూపించేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది ఏంటంటే నెబులైజర్ అండి కిడ్స్ది పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ నెబులైజర్ ఇప్పుడు దియాక అసలు అస్తమాను జలుబు అవి వస్తున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ దగ్గటం అవి చేస్తుంది అనమాట అస్తమాను మా హాస్పిటల్కి తీసుకెళ్ళలేము టైం టు టైము ఈ మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది కష్టం కాబట్టి నేనే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకున్నాను దీనికి రివ్యూ కూడా 5 స్టార్ ఉందండి నెక్స్ట్ ఏంటంటే దీనికి అన్నీ కూడా దీంట్లో వచ్చే స్పెసిఫికేషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట సో అందుకని తీసుకున్నాను ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి చూడొచ్చు మీరు పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే ఏంటంటే ఇందులో పెద్దవాళ్ళు పెట్టుకునేది చిన్నపిల్లలది కూడా కల్పించారనమాట సో మనకి కాబట్టి ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చాయో మీకు చూపిస్తాను ఇప్పుడు దాన్ని చూసాక ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ పిల్లలకు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కామన్ అయిపోయిందండి ఇప్పుడు ఎక్కువ పిల్లలకు అస్తమా అని ఏదో ఒకటి రావటం అది నాకు కామన్ అయిపోయింది ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి తక్కువ కాస్ట్ కాబట్టి ఇది వచ్చేసి నాకు 1150 ఆ రేంజ్లో పడింది అనమాట 1250 లోపే వచ్చేసింది మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేసి ఒకవేళ నచ్చితే తీసుకోండి ఇది కూడా ఒక మంచి బ్రాండ్ నుంచే సెలెక్ట్ చేసుకున్నానండి ఏంటంటే ఇది చాలామంది డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేసిన బ్రాండ్ అనమాట నేను ఇలాంటివి యాక్చువల్గా తొందరగా నమ్మను కాకపోతే డాక్టర్స్ ప్రిఫర్ చేసిన బ్రాండ్ కాబట్టి తీసుకోవడానికి ఆలోచించక్కర్లేదు అలాగే దీంట్లో వచ్చిన ఐటమ్స్ అలాగే ఏమేమి మీకు యూజ్ అవుతాయి కూడా మీరు ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చూపిస్తాను అసలు వచ్చాక ఇది ఓపెన్ చేశాను నేను ఎలా ఉందనేది సో ఒకవేళ మీకు నచ్చితే మీరు తీసుకోండి ఓకేనా సో ఇది డాక్టర్ ట్రస్ట్ నుంచి హ్యాండీ నెబులైజర్ అండి విత్ ఫ్లో అడ్జస్టర్ ఫ్లోర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే ఎఫెక్టివ్ మెడికేషన్ ఉంది 1 బటన్ ఆపరేషన్ ఉంది చైల్డ్ ఫ్రెండ్లీ డిజైన్ కంప్లీట్ నెబులైజర్ కిట్ ఇంక్లూడెడ్ చైల్డ్ మాస్క్ యాడెడ్ ఫర్ ఈజియర్ ట్రీట్మెంట్ ఐడియల్ ఫర్ ఆల్ ఏజెస్ మీరు అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా అన్నమాట ఇందులో 2 మాస్కులు వస్తాయండి పెద్దలకి అంటే పెద్దవాళ్ళు పెట్టుకునేది చిన్నది కూడా వస్తుంది అనమాట ఇందులో స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ రాసి ఉంచారు వాళ్ళు సో తర్వాత ఇక్కడ మీకు ఏమేమి వస్తాయో కూడా రాసింది ఏ ట్యూబ్ వస్తుంది అలాగే ఇక్కడ ఏంటంటే మెడికల్ ఛాంబర్ వస్తుంది అంటే మనకి మెయిన్ సిస్టమ్ అనమాట అది వస్తుంది తర్వాత పీడియాట్రిక్ మాస్క్ వస్తుంది అడల్ట్ మాస్క్ వస్తుంది మౌత్ పీస్ వస్తుంది 5 ఎయిర్ ఫిల్టర్స్ ఫర్ ఫ్రీ వస్తుంది అంటే 5 ఎయిర్ ఫిల్టర్స్ మీకు ఫ్రీగా ఇస్తారనమాట సో ఇది యుఎస్ఏ నుంచి మనకి డాక్టర్స్ ట్రస్ట్ అనే బ్రాండ్ అక్కడి నుంచి వచ్చిందనమాట కాబట్టి ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితేనా తీసుకోవచ్చు దీని కాస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు కాస్ట్ చూసినట్టయితే ఇక్కడ మీకు చూడండి 2900 ఉంది అలాగే దీనికి ఎప్పుడు ఇంపోర్ట్ అయింది అనేది కూడా డేట్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అసలు మీకు ఎలా ఉంటుందో ఫస్ట్ మీకు వారంటీ ఇస్తారండి 6 మంత్స్ ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది ఈ బ్రాండ్ నుంచి ఈ మనం తీసుకున్న హ్యాండీ నెబులైజర్ బ్రాండ్ నుంచి తర్వాత డాక్టర్ ట్రస్ట్ నుంచి మీకు ఇంకా ఏమేమి ఐటమ్స్ మీకు బయట దొరుకుతాయో కూడా ఇక్కడ నోట్ చేసి ఉంచారు నెబులైజరే కాదండి ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి డాక్టర్ ట్రస్ట్ అనే బ్రాండ్ నుంచి తర్వాత ఒక థర్మామీటర్ ఒకటి ఫ్రీ అనమాట డిజిటల్ థర్మామీటర్ మీకు బయట పిల్లలకి ఎప్పుడు థర్మామీటర్ అనేది కూడా ఇంట్లో ఉంటూ ఉండాలండి సో అది కూడా మీకు ఫ్రీ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి 275 రూపీస్ ఉంటుంది మనం దీనికి ఏం పే చేయక్కర్లేదు ఇది మనకు ఫ్రీగా ఇస్తారు సో ఇవి ఇప్పుడు ఓపెన్ చేశాక ఇలా కంప్లీట్గా ప్యాకేజింగ్ కూడా బబుల్ ర్యాప్లో వచ్చిందండి పైన ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది నేను పైన బాక్స్ ఆల్రెడీ తీసేసి ఉంచాను కదా తర్వాత మనకి వాళ్ళు ఇచ్చిన కిట్ అంతా ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఇదేమో 8 ఫిల్టర్స్ ఇచ్చారు ఫ్రీగా ఇవన్నీ ప్యాకేజింగ్ వచ్చిందండి దీన్ని మనం మామూలుగానే వాళ్ళు ఏమి జిప్ ప్యాకింగ్ కవర్ కాదు కంప్లీట్గా సీల్ చేసేస్తుంది కవర్ మనం దాన్ని విడిగా కట్ చేసుకోవాలి అయితే దీంట్లో మనకి ట్యూబు అలాగే 2 మాస్కులు ఒక మామూలుగా మౌత్ ఒకటి ఉంటుంది మనకి డైరెక్ట్గా ఎయిర్ని ఇంకా మనం బ్రీత్ చేసుకోవడానికి ఇదేంటంటే మనం
లిక్విడ్ వేసి యూజ్ చేసుకుంటాం కదా అదనమాట. దీనికే మనం మాస్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది, దీనికి మాస్క్ అటాచ్ చేసుకోవాలి. ఇవేంటంటే అలా స్టిక్ ఇచ్చారు, మాస్క్ వెనకాల పిల్లలకు పెట్టేటప్పుడు వెనకాల హెడ్ నుంచి పెట్టాలి కదా వాళ్ళకి కొంచెం ఊడిపోకుండా మనం పెట్టుకునే ఛాన్స్ ఉండటానికి వాళ్ళు ఎలా స్టిక్ ఇచ్చారు. ఇది ట్యూబ్ అన్నమాట, దీన్ని డైరెక్ట్గా మీరు ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మన పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది, అదే ఒకవేళ మాస్క్ అయితే కనుక దీనికి ఇలా ఫిట్ చేసేసుకోవటమే. ఈ ట్యూబ్ని మనం వన్ సైడ్ ఏమో ఇక్కడ ఫిట్ చేసుకోవాలి, ఇంకొక వైపు ఏమో మనం మెషిన్కి అటాచ్ చేయాలి. సో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చాలా స్మూత్గా ఉందండి మాస్క్ కూడా, సిలికాన్ మాస్క్ కదా స్మూత్గా ఉంటుంది. మనం రిమూవ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. ఇదేంటంటే చిన్నపిల్లలదన్నమాట, చిన్నపిల్లల కోసం ఇది. తర్వాత వాళ్ళు ఏంటంటే ఎలాస్టిక్స్ మామూలుగా ఇచ్చారన్నమాట, మాస్క్ వెనకాల పెట్టుకోవడానికి ఎలాస్టిక్ ఇచ్చారు. తర్వాత మనం మెయిన్ మిషన్ చూసినట్టయితే ఎలా ఉంటుందండి, మొత్తం ప్లెయిన్. మీకు ఇంకా దీనికి ఎక్స్ట్రా మామూలుగా యూజ్లెస్ కాకుండా, మామూలుగా ఇప్పుడు ఏంటంటే చిన్న సింపుల్ డిజైన్లా కాకుండా కొంచెం వాళ్ళు ఏంటంటే బటన్స్ ఉన్నట్టు అలా ఇస్తారు కదా, అలా ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉంది. ఇది జస్ట్ ఒక బటన్ ఉంది ఇక్కడ. ఈ ప్లేస్లో మనం ఈ మాస్క్ పెట్టుకునే దాన్ని ఈ ప్లేస్లో కూడా మనం నిలబెట్టుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే ట్యూబ్ పెట్టుకునే ప్లేస్. సో మనం ఇలా ట్యూబ్ దీనికి ఇలా అటాచ్ చేసేసుకోవాలి, తర్వాత దీనికి పెట్టేసుకోవాలి. దీనికి పెట్టేసుకున్నాక మనం ప్లగ్ పెట్టేసుకుంటే స్విచ్ బోర్డ్కి మనం ఆటోమేటిక్గా మీకు స్టార్ట్ అవుతుంది. దీనికి మనం ఫ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనం లిక్విడ్ వేయాల్సి ఉంటుంది. మీరు లిక్విడ్ కూడా మీరు మీకు నచ్చినట్టుగా తెచ్చుకోవద్దు, మీరు డాక్టర్ని అడిగి వాళ్ళు ప్రిఫర్ చేసిన దాన్ని బట్టి మీరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకు మెడికల్ స్టోర్లో అడిగితే ఇచ్చేస్తారు ఈజీగా, కాకపోతే మనం డాక్టర్ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. వాళ్ళు ఇచ్చిందే మనం యూజ్ చేస్తే ఏంటంటే పిల్లలకి మనం వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే దేనికి ఏది పడితే అది పిల్లల విషయంలో యూజ్ చేయకూడదు, కొంచెం ఆ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండండి. సో ఇదన్నమాట బటన్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, చాలా ఈజీ అండి. కంప్లీట్గా మిషన్ అయితే ఇది, ఒకవేళ మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. వచ్చేసరికి మనం పట్టుకుంటే ఇంత ఉంటుందండి దీని సైజు, ఇంత ఉంటుంది అన్నమాట. అంటే పెద్ద కొంచెం వెయిట్ ఉంటుంది కానీ బాగా వెయిట్ ఏం కాదు. ఇది ప్లగ్, మామూలుగా ప్లగ్ పెట్టేసుకుని వాడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి మీకు ఇప్పుడు చూపించాను కదా, అది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టుకునేది, మనకు మన సైజ్ అనమాట. ఒకవేళ మనకైనా సరే పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఏదేంటంటే చిన్నపిల్లలది, పెద్దవాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మనం డైరెక్ట్గా ఇలా మాస్క్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనం నోటితో పీల్చుకునేలా ఉంటే కనుక మనం ఇది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇలా డైరెక్ట్గా నోట్లో పెట్టేసుకుని మనం గాలి పీల్చుకోవచ్చు అనమాట. ఈ నెబులైజర్ నుంచి వచ్చే ఆవిరి పట్టడం అంటారు కదా మనకి, మనం దాన్ని పీల్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దీంతో. సో టోటల్గా రివ్యూ ఇది, ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు. ఎవరికన్నా నచ్చినా ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని చేస్తాను. నెక్స్ట్ మన నేను ఇదే కాకుండా ఇంకొకటి తీసుకున్నాను, అది నేను ఓన్గా ట్రై చేద్దామని తీసుకున్నానండి. నేను మామూలుగా యాక్చువల్గా అయితే ఇప్పుడు పార్లర్స్కి వెళ్ళను, పార్లర్కి వెళ్ళే అలవాటు లేదు నాకు. ఐబ్రోస్ థ్రెడ్డింగ్ నేనే చేసుకుంటాను. ఎప్పుడైనా హెయిర్ స్ప్లిట్స్ వస్తే ఎప్పుడైనా ఇప్పుడు దియా పుట్టక ముందు కట్ చేయించుకున్నాను వెళ్ళి, ఇప్పటిదాకా మళ్ళీ వెళ్ళలేదు, అసలు పార్లర్కి వెళ్ళనే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన లేడీస్కి సంబంధించిన విషయం అనమాట. సో ఒకవేళ జెంట్స్ కనుక ఇది చూస్తున్నట్టయితే సో మీకు ఇబ్బందిగా ఫీల్ అయితే కనుక స్కిప్ చేసేయచ్చు. సో తర్వాత ఏంటంటే స్లిక్ కోల్డ్ వ్యాక్స్, హెయిర్ రిమూవింగ్ వ్యాక్స్ అనమాట. మామూలుగా అయితే మనకి పార్లర్లో వ్యాక్స్ చేస్తారు కదా అదే మెథడ్ ఇది కూడా. యాక్చువల్గా నేను ఇప్పుడు వ్యాక్స్ వాడలేదండి, నేను ఎపిలేటర్ యూజ్ చేస్తాను ఎలక్ట్రికల్ది. ఎలక్ట్రికల్ ఎపిలేటర్ ఏంటంటే మనకి హెయిర్ ఎలా రిమూవ్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎపిలేటర్ ఉంది నా దగ్గర, నేను ఎప్పుడు అదే యూజ్ చేస్తాను. వ్యాక్స్ అసలు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం అనమాట వ్యాక్స్. ఎప్పుడు ముందు నుంచి నాకు ఎపిలేటర్ అలవాటు కాబట్టి అదే యూజ్ చేస్తున్నాను. అది కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ఎపిలేటర్. మీకు ఏంటంటే చాలా ఈజీ మెథడ్ అనమాట, మీరు చిన్నగా ఇంతే ఉంటుంది. మీకు ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అది ఎలా వాడాలో. సో ఇది స్లీక్ అనమాట, కోల్డ్ వ్యాక్స్ వ్యాక్స్ అంటారు కదా, ఒకసారి మనం ట్రై చేద్దాం అన్నట్టుగా నేను తీసుకున్నాను. సో ఇది ఎంత క్వాంటిటీ ఉందో అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు చెప్తాను మీకు. అలాగే ఏంటంటే ఇది
మనం హీట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ దీంట్లో కొంచెం అంటే స్మూత్ ఫార్ములానే ఉంటుంది. ఒకవేళ మనకి ఇది కనుక కొంచెం టైట్ అయిపోతే దాన్ని కొంచెం మనం హీట్ చేసుకుంటే మళ్ళీ మెల్ట్ అవుతుంది అన్నమాట. చల్లారిపోయినా సరే మీకు ఇది షుగర్ వ్యాక్స్ లాగే ఉంటుందండి, బాగా థిక్గా ఏం లేదు, షుగర్ వ్యాక్స్ లాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసాక మీకు అసలు ఏ ఇది కూడా కావాలి మీకు, వ్యాక్స్ స్ట్రిప్స్. వ్యాక్స్ చేసుకోవడానికి వ్యాక్స్ స్ట్రిప్స్ మాత్రం చాలా యూజ్ అవుతాయి మీకు. ఇది కూడా నేను రెండు అమెజాన్లో తీసుకున్నాను. అసలు దీని ప్రైజెస్ ఇది ఇవి ఎంతెంత ఉన్నాయి కూడా మీరు చూద్దరు కానీ. ఇది స్లీక్ కోల్డ్ వ్యాక్స్ అండి, నెంబర్ వన్ వ్యాక్స్ అనమాట. దాని నెంబర్ వన్ వ్యాక్స్ ఏంటంటే ఇది మీకు సాటిన్ స్మూత్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. మామూలుగా మీరు బాడీలో మొత్తం బాడీ అని యూజ్ చేసుకోవచ్చు, ఇది నో ప్రాబ్లం. దీనికి ఏంటంటే ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అండి. అలాగే దీని ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చారు 2021. అలాగే దీనికి డైరెక్షన్స్ ఇచ్చారనమాట, ఎలా యూజ్ చేయాలి, మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని. మీరు ఎప్పుడూ కూడా వ్యాక్స్ చేసేసిన వెంటనే కూడా డైరెక్ట్గా మీరు కంప్లీట్గా హెయిర్ రిమూవ్ అయిపోయాక డైరెక్ట్గా లోషన్ ఏమీ అప్లై చేయొద్దండి. ఫస్ట్ మీరు వాటర్తో క్లీన్ చేసుకున్నాకే లోషన్స్ అప్లై చేయాలి. మీరు డైరెక్ట్గా లోషన్ అప్లై చేసినట్టయితే అది స్కిన్కి చాలా మండిపోతుంది అనమాట, ఎందుకంటే రూట్ నుంచి తీసేసినప్పుడు అక్కడ కొంచెం ఓపెన్ అయిపోతాయి కదా పోర్స్ అనేవి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు హెయిర్ తీసేసినా సరే ఫస్ట్ మీరు వాటర్తో మామూలుగా కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇది ఏంటంటే కంప్లీట్గా క్లోజింగ్ అండి, ప్యాకేజ్ ఇలా వచ్చింది. ఇది దీని వెయిట్ ఎంత ఉంటుందంటే 1/2 kg అనమాట, 1/2 kg ఉంటుంది. దీనికి మీరు తర్వాత కొంచెం గట్టిగా అయిపోయినా సరే కంగారు పడక్కర్లేదు, మీరు కొంచెం హీట్ చేసుకుంటే ఇది మామూలుగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఐస్ క్రీమ్ స్పూన్ యూజ్ చేయొచ్చు, వుడ్ స్పూన్స్ ఉంటాయి కదండి అవి. మామూలుగా ఇది మామూలుగా మీ దగ్గర ఉన్న స్పాచ్యులా ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు అనమాట. సో ఇలా వచ్చింది, చాలా స్మూత్ ఫార్ములా అండి, బాగా స్మూత్గా ఉంది, థిక్గా ఏమీ లేదు, స్మూత్గా ఉంది. మీరు మీకు ఒక్క బాక్స్ తీసుకుంటే మీకు ఒక 3 times 4 times అంటే మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇవేమో వ్యాక్స్ స్ట్రిప్స్ అండి, ఇవి వీటి కాస్ట్ కూడా మీకు ఇచ్చాను. ఇవి 2 కలిపి మీకు తక్కువ కాస్ట్కి వస్తాయి, 165 రూపీస్ అనమాట ఈ 2 కలిపి. ఒక్కొక్క ప్యాకేజ్లో మీకు 100 వ్యాక్స్ స్ట్రిప్స్ వస్తాయి, 100 ఉంటాయి అనమాట ఒక్కొక్క దాంట్లో. ఇవి రెండు కలిపి ఆఫర్ ఉందని చెప్పి ఇవి రెండు కూడా తీసుకున్నాను. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి కావాలంటే. ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా చాలా థిక్గా ఉన్నాయండి, మీకేమీ ఒకవేళ మీరు టైట్గా స్టిక్ అయినా సరే చిరిగిపోయే ఛాన్స్ ఉండదు, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది మొత్తం టోటల్గా అయితే కంప్లీట్గా మనకు వచ్చే స్లీక్ వ్యాక్స్ బాటిల్ ఇలా వస్తుంది, ఆ బాక్స్ ఇలాగే స్ట్రిప్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. అప్లై చేసుకోవాలో మీరు ఎలా వ్యాక్స్ చేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ మీకు. ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒకసారి వాష్ చేసుకోవాల్సి ఉంటుంది, లెగ్స్ అయినా హ్యాండ్స్ అయినా వాష్ చేసుకున్నాక మీరు మొత్తం డ్రై అయిపోయి ఒకసారి టవల్తో తుడి చేసుకున్నాక పౌడర్ అప్లై చేయండి. టాల్కమ్ పౌడర్ మనం ఫేస్కి అప్లై చేసుకుంటాం కదా, అలాంటి పౌడర్ అప్లై చేసుకోండి. ఎందుకంటే వ్యాక్స్ ఇప్పుడు మనం అప్లై చేసిన వెంటనే హెయిర్ని ఇలా గట్టిగా థిక్గా అంటుకుపోతుంది అనమాట, తడిగా ఉన్న ప్లేస్లో ఈ వ్యాక్స్ అంటుకోదండి, కొంచెం ఎప్పుడు డ్రైగా ఉండాలి. సో ఇది ఎలాగ యూజ్ చేయాలో చెప్తాను మీకు. సో ఇదంతా చాలా నేను ఏంటంటే ఐస్ క్రీమ్కి ఇస్తారు కదా చిన్నది వుడ్ది, అది యూజ్ చేస్తున్నాను. ఫార్ములా చూసినట్టయితే మీకు ఇలా ఉంటుంది, థిక్గానే ఉంటుంది. ఏంటంటే షుగర్ వ్యాక్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, పాకంలా ఉంటుంది చూడండి షుగర్ వ్యాక్స్ అలా అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. సపోజ్ ఇప్పుడు నా హ్యాండ్ మీద వాడి చెప్తాను, నా హ్యాండ్ మీద చూసారు కదా. నేను ఇప్పుడు హ్యాండ్ వ్యాక్స్ చేయనండి, హ్యాండ్ వ్యాక్స్ ఎందుకంటే బాగా ఒకసారి మీరు వ్యాక్స్ చేసినట్టయితే వ్యాక్స్ కంప్లీట్గా ఎప్పుడు చేస్తూ ఉండాలి, ఎందుకంటే రీగ్రోత్ అప్పుడు చాలా థిక్గా వచ్చేస్తుంది హెయిర్ మీకు. సో కొంచెం తీసుకుని మీకు అప్లై చేసి చూపిస్తాను నేను. సో హ్యాండ్ ఉంది కదా, మీరు ఇలాగా క్లీన్గా అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇలా అప్లై చేసేసుకున్నాక
వ్యాక్స్ స్టిక్ ఉంటుంది కదా, ఇలా రఫ్ చేయండి, రఫ్ చేయండి. మొత్తం అంతా మీరు పెట్టిన ఫార్ములా అంతా దీనికి మొత్తం స్టిక్ అయిపోవాలన్నమాట. ఏంటంటే దీన్ని గట్టిగా ఒకసారి లాగేయాలి, కొంచెం నొప్పి వస్తుంది కానీ ఇదేంటంటే మనకి రూట్స్ నుంచి తీసేస్తుంది. మీరు రేజర్తో తీసినట్టయితే మనకి నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది, కానీ ఇదేంటంటే రూట్స్ నుంచి తీసేస్తుంది కాబట్టి మీకు తొందరగా రీగ్రోత్ అవ్వదు. ఒక మీకు ఒక అంత ఒక 10 డేస్ దాకా కూడా మీకు స్మూత్గా ఉంటాయి. సో ఇది ఉంది కదా, ఇలా గట్టిగా పట్టుని చూసారు కదా, కొంచెం నొప్పి వస్తుంది కానీ స్మూత్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు హెయిర్ ఉంది నాకు, ఇక్కడ ఇక్కడ హెయిర్ చూసారు కదా, చాలా క్లీన్గా ఉందన్నమాట వ్యాక్స్ మీకు ఇలా కంప్లీట్గా వచ్చేస్తుంది. సో మీరు ఒకవేళ ఎవరికైనా నచ్చినట్టయితే వ్యాక్స్ మామూలుగా నేను ట్రై చేద్దాం అని తీసుకున్నాను, ఒకవేళ మీకు నచ్చితే కూడా తీసుకుంటారని నార్మల్గా చెప్తున్నాను అంతే, ఫోర్స్ ఏమీ లేదు. అలాగే ఏంటంటే ఇదంటే కామన్ కదండి, సపోజ్ మీరు బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ మీరు వాడకపోయినా సరే లేడీస్కి ఎవరికైనా ఇవన్నీ కామన్. ఎందుకంటే మీరు వ్యాక్స్ అనేది కానీ లేకపోతే బాడీ లోషన్స్ అనేవి కానీ ఇవన్నీ కామన్, బ్యూటీ ప్రోడక్ట్స్ వేరండి ఇవి వేరు. మనకి ఏంటంటే మనకి ఎప్పుడు నరిషింగ్ చేసుకోవడానికి లేకపోతే మనకు మనం ప్యాంపరింగ్ చేసుకోవడానికి అవి ఇవన్నీ కంపల్సరీ కాబట్టి మీకు యూజ్ అవుతుందని వీడియోలో ఇవన్నీ ఇది షేర్ చేశాను అన్నమాట. సో ఎవరికైనా ఇబ్బంది అయితే ఏం ఫీల్ అవ్వకండి. సో ఇబ్బందిగా ఫీల్ అయినట్టయితే మీరు స్కిప్ చేయండి, వీడియో చూడక్కర్లేదు. సో మీకు నచ్చినట్టయితేనే చూడండి, చెమటలు పట్టేస్తున్నాయి గురించి ఇదండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఈ నెబులైజర్ ఇస్తాను, ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ ఇస్తాను, అలాగే కోల్డ్ వ్యాక్స్ది 3 లింక్స్ కూడా మీకు కింద ఇస్తాను. మీరు కావాలంటే తీసుకోవచ్చు అనమాట, మీకు ఎందుకంటే యూజ్ అవుతాయి అంటే కంపల్సరీ కాదు, ఒకవేళ మీకు పిల్లలు ఉన్నట్టయితే ఇది యూజ్ అవుతుంది, ఒకవేళ లేడీస్కి అయితే ఫస్ట్ టైం నేను వ్యాక్స్ వాడాను అంత రిజల్ట్ అయితే బాగుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం, బాయ్.